హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాంగో సీజన్ కదండి, సో మ్యాంగో అనగానే ఏదైనా స్పెషల్ చేద్దామని అనిపించింది. సో మ్యాంగో అని అనగానే నాకు మ్యాంగో మోస్ తినాలనిపించింది. సో మ్యాంగో మోస్ చేయాలి అని ఈరోజు ఈ రెసిపీ స్టార్ట్ చేశాను. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి, తక్కువ టైం పడుతుంది. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 4 అండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మ్యాంగో ప్యూరీ, మ్యాంగో చంక్స్, షుగర్ పౌడర్ అండ్ విప్పింగ్ క్రీమ్ అండి. విప్పింగ్ క్రీమ్లో మ్యాంగో ప్యూరీ కొంచెం వేసుకొని స్లోగా ఫోల్డ్ చేయాలండి, కలపకూడదు. జస్ట్ లైట్గా మిక్స్ చేయాలండి. నేను ఇక్కడ ఇంకొంచెం మ్యాంగో ప్యూరీ యాడ్ చేస్తున్నానండి. మంచి కలర్ రావడానికి నేను ఇంకొంచెం యాడ్ చేసి కలర్ కోసం చూస్తున్నాను. ఇక్కడ షుగర్ పౌడర్ ఉంది, ఇంకా యాడ్ చేయట్లే అని చూస్తున్నారు. బట్ నేను మ్యాంగో ప్యూరీలో ఆల్రెడీ కొంచెం షుగర్ వేసుకొని ప్యూరీ చేసుకున్నానండి, సో స్వీట్ ఉంటుందని. బట్ పక్కకి ఎందుకు పెట్టుకున్నాను అంటే అది యాడ్ చేసినాక విప్పింగ్ క్రీమ్లో ఇంకొంచెం తక్కువ ఏమన్నా అవుతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా అని మళ్ళీ పెట్టాను కొంచెం. మంచిగా కలుపుకొని మూస్ రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. నా దగ్గర ఈ యెల్లో కలర్ కప్స్ ఉన్నాయండి, సో మ్యాంగో మూస్కి చాలా బాగుంటాయి అని చెప్పేసి నేను ఇందులో సెట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కప్స్లో ఈక్వల్గా డివైడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఈ కప్స్ని ట్యాప్ చేస్తున్నానండి, సో దట్ ఈవెన్గా సెట్ అవుతుంది అని. ఇప్పుడు ఈ మ్యాంగో చంక్స్ని మూస్ మీద ఒక లేయర్ లాగా వేస్తున్నానండి, ఒక స్మాల్ లేయర్ లాగా. నేను ఇక్కడ లిడ్స్ క్లోజ్ చేసేసి సెట్ చేయడానికి రెడీ చేస్తున్నానండి. ఈ కప్స్ని 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మ్యాంగో మూస్ సెట్ అవుతుందండి. 2 to 3 hours తర్వాత మన మ్యాంగో మూస్ రెడీ అండి. సో యమ్మీ మన మ్యాంగో మూస్ ఇస్ రెడీ టు సర్వ్ అండి.